Hare Krishna, Krishna Krishna, Hare Hare. ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగం అంటే కూడిక. ఆ సంబంధం లేని దానివల్ల ఏం చేసినా ఏదో అసంతృప్తి, అసంతృప్తి. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక ప్యాచప్ చేస్తున్నాం. బయటకు ఎట్టినప్పుడు ఎవడు లోపల అసంతృప్తి బయటకు చెప్పడు సుమా. ప్రతి ఒక్కడికి లైఫ్ ఎట్టుందంటే బా సూపర్ అంటే, కానీ లోపల దుర్భరమైన జీవితం ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నారు అన్నమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. రామాపురం అన్నటువంటి ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. అందరూ ఆ ఊర్లో చాలా గొప్ప అడ్వర్టైజ్మెంట్ జరిగిందంట. ఏమని అంటే బ్రహ్మాండమైన ప్రదర్శన, కనీ విని ఎరగనటువంటి ప్రదర్శన అని చెప్పి మామూలుగా సర్కస్ అంటే ఎన్నో వందల వేల ప్రదర్శన ఉంటుంది, మా సర్కస్ ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క షో ఒక్కొక్కడికే, ఇది మా ప్రత్యేకత అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఆ రోజు మొదటి టికెట్ కొనుక్కునే దానికోసం పెద్ద పోటీ, ఒకడొకడు తోసేసుకొని చెప్పులు తెంపేసుకొని చొక్కా చించేసుకొని ఎవడో ఒకడు కష్టపడి ఫస్ట్ టికెట్ సంపాదించాడు. ఆ టికెట్ అందరికీ చూపించి కాళ్ళ దగ్గర వేసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే ఎవరు లేరు, ఆ గుడారంలో ఖాళీగా ఉంది. ఏంటయ్యా బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నాడు, ఎవడు కనిపించట్లేదే అన్నాడు ఒక వ్యక్తి. ఒక పెద్ద కర్టన్ వెనకాల నుంచి పెద్ద పైల్మాన్ వచ్చాడు. ఏమో ఈ ప్రదర్శన కావాలా అన్నాడు. మరి ఇంత కష్టపడి టికెట్ సంపాదించింది అందుకే కదా అన్నాడు. అప్పుడు వాడు వచ్చేసి వీడి మెడ పట్టుకొని దమ్మదమ్మదమ్మదమ్మ కొట్టేశాడు. వీడు నాలుగర్చాడు. నాలుగర్చిన తర్వాత లేచి వీడు అన్నాడు, చాలా షో అన్నాడు. చాలండి, ఇంకేమన్నా కొంచెం అబే చాలండి. వీడు మెల్లిగా బట్టలు గిట్టలు సర్దుకొని బయటకు వెళ్ళిపోతూ మనసులో ఆలోచించుకుంటున్నాడు, ఎంత కష్టపడి టికెట్ సంపాదించి అందరితో గొడవపడి దెబ్బలు తిని బయటకు వెళ్తున్నానని చెప్తే ఏం బాగుంటుంది ప్రెస్టేజ్ అని చెప్పి ఆలోచించుకుంటూ బట్టలు గిట్టలు సర్దేసుకొని ఉన్న నాలుగెంట్రుకులు దువ్వేసుకొని ఆయన బయటకు మెల్లిగా అటు రాబోట్లాగా బయటకు వచ్చాడు అనమాట. వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ షో చూసింది నువ్వే కదా బాబు, ఎట్లా ఉంది షో అని చెప్పి వాళ్ళందరూ మైకులు పెట్టేసి వీడియోలన్నీ పెట్టేశారు అనమాట. వీడు చెప్పాడు, ఆహ్ అద్భుతం, పరమాద్భుతం, కనీ విని ఎరగం, చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. రెండో వ్యక్తి పోయాడు, వీడు దెబ్బలు తిన్నాడు. మొదటోడు అంత అద్భుతంగా చెప్పాడు, నాకే ఇటు జరిగిందేమో, నేను పోయి బయటకు వెళ్ళి చాలా తన్నులు తిన్నానంటే ఏం బాగుంటుంది అని చెప్పి వీడేమన్నాడంటే, అరే ఎట్టుందంటే వాహ్ మాటలు లేదండి అక్కడ అంతా చేతలే అన్నాడు. మూడో వాడు వచ్చాడు, వాడు దెబ్బలు తిన్నాడు. వీడేం చెప్తున్నాడు అంటే, ఎవడికి వాడు ఎక్స్పీరియన్స్ చేయాలా, అంతేగాని ఒకటి చెప్తే కాదన్నాడు, ఒకటి చెప్తే కాదన్నాడు. సో ఊరు ఊరంతా దెబ్బలు తిన్నారు, ఒక్కడు కూడా నోరు మెదపలేదు లోపల ఏం జరిగిందో. మనందరి జీవితాలు అట్లాగే ఉన్నాయి, ఒక్కరం కూడా బయటకు చెప్పమన్నమాట రియాలిటీ ఏంటి అనేది. రియాలిటీ ఏంటి అనేది చెప్పం, బయటకు మాత్రం ఎక్సలెంట్ సూపర్ సత్యాన్ని కవర్ చేస్తాం. కానీ యథార్థం ఏంటి అంటే ఎడారిలో ఎండమావులు అన్నమాట. హోప్, రేపు ఎప్పుడో హ్యాపీగా ఉంటాను అని ఆశ. కానీ ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే ప్రతి నిత్యం ఆనందంగా ఉండేటువంటి మార్గాన్ని చూపిస్తుంది ఈ భాగవత ధర్మం అన్నటువంటిది.